ఈరోజు వని వంటిల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ, క్రీమ్, పీస్, బటర్, పన్నీర్. పన్నీర్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది నేను తయారు చేసి క్యూబ్స్గా కట్ చేసి ఉంచాను. సాల్ట్, చిల్లీ పౌడర్, కసూరి మేది, గరం మసాలా, అల్లం చిల్లిపాయ పేస్ట్. ఇప్పుడు తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. ఆయిల్, ముందుగా బాండీలో ఆయిల్ వేసి ఈ ఆనియన్ పేస్ట్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఐదు ఒక 5 నిమిషాలు వేగేసరికి గోల్డెన్ కలర్ వస్తుంది. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది కదా, ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ వేసి ఇంకొక 5 నిమిషాలు వేయనివ్వాలి. ఈ టమాటో ప్యూరీ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాలు ఈ టమాటా చూసారు కదా, ఇలా ఉడికాక దీనిలో అల్లం చిల్లిపాయ పేస్ట్ వేయాలి. పేస్ట్ వేశాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం వేయాలి. గరం మసాలా వేయాలి. వేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవన్నీ 1 నిమిషం ఉడికాక ఈ పీస్ దీనిలో వేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం ఉడికాక మనము పన్నీర్ ముక్కల్ని దీనిలో కలుపుకోవాలి. 1 నిమిషం ఉడికాక పన్నీర్ ముక్కల్ని దీనిలో కలుపుదాం. ఈ బటర్ని దీనిలో వేసేసుకోవాలి. వేసుకుని ఈ పన్నీర్ ముక్కలు కూడా అన్ని దీనిలో వేసుకోవాలి. క్రీమ్ని దీంట్లో పోసేసుకోవాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అప్పుడు మనకి తినడానికి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయినట్టు. దీన్ని పులకాల్లో, నాన్లో, రోటీలో, దేనిలో అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.
ఈ పాల క్రీమ్ అది వేసాక ఈ కసూరి మేదిని కూడా దీనిలో వేసేసుకోండి. కసూరి మేది వేసి ఒక్క నిమిషం కలిపి కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి గుమగుమలాడే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయ్యింది. ఈ ఐటెం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.